అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆనంద భరితం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసమో ఎలాంటి ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన ఔషధయుక్తమైన రెసిపీని పరిచయం చేయబోతున్నారు. మేడం ని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హలో కుమారి, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ నీకు, అలానే మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ కి ఇక్కడ మేడం రెడీ, నేను రెడీ. ఇప్పుడు సాంగ్ పాడాలి, నువ్వు రెడీ, నేను రెడీ. గానా భజన కావాలి మనకి ఇప్పుడు. సో అంటే అంత తెప్పించలేం కాబట్టి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమాన్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి బ్యూటిఫుల్ సింగర్ అయితే రెడీగా ఉందమ్మా, అయితే పిలిచేస్తాను. పద్మప్రియ, ప్లీజ్ వెల్కమ్. సో జనరలీ అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క నా మూడ్ ఉంటుంది అనమాట. ఈ ఇయర్ పార్టీ చేసుకోవాలి, ఈ ఇయర్ కామ్గా ఉండాలి. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మూడ్ ఉంటుంది, ఏమో అలా ఉంటుంది అంతే. దిస్ ఇయర్ ఆల్సో కామ్ వైబ్ అనమాట, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంతే. ఓహో, ఎందుకు అలాంటి డిసిషన్? అంటే నీకు హ్యాపీగా ఇట్లా ఎంజాయ్ చేయాలి అనే మూడ్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఏమో ఐ ఫీల్ టు ఓల్డ్ ఆల్రెడీ, ఇప్పుడు ఐ యామ్ డన్, అయిపోయింది ఆ ఏజ్ అని నా ఫీల్. అప్పుడే అప్పుడే ఈవిడికి అప్పుడే ఏజ్ అయిపోయిందంట, ఎంజాయ్ చేసేసి ఇప్పుడు కామ్గా కూర్చొని పేరెంట్స్. సూపర్, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. హే, వెల్కమ్. అండ్ యాక్చువల్లీ మేము నార్మల్గా మనం స్టార్ట్ చేసేదానికంటే పద్మప్రియ చాలా అంటే చాలా చాలా బాగా పాడుతుంది సాంగ్స్. మనం ఒక సాంగ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అది కూడా న్యూ ఇయర్ కాబట్టి మంచి న్యూ ఇయర్ సాంగ్తో. డన్ డన్ అండ్ రిత్, ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా, కొత్త కొత్త ఊహల్లో తెలిపొడియర్, మనసులోని ఆశలన్నీ పంచుకో బ్రదర్, గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ, కదిలే కాలపు కన్యకు టాటా చెబుదామా, జనవరితో అడుగులు వేస్తూ ముందుకు వెళదామా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. వావ్, సూపర్. చాలా కామ్గా సెలబ్రేట్ చేసుకుందాం అన్న, అలా నిదానంగా చాలా సాగిపోయింది. నిజమే, చాలా సాఫ్ట్గా అలా సాగిపోయింది సాంగ్. అరే, ఎన్నో ఇయర్ నుంచి అసలు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేసావు? నేను 5 ఉన్నప్పటి నుండి నేను సంగీతం నేర్చుకుంటున్నాను బేసికలీ. ఓ, 5 ఇయర్స్? ఇప్పుడు నా ఏజ్ అంతా అనే క్వశ్చన్ రాకూడదు, బట్ నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుండి. నేను నాకు తెలుసు బా, అమ్మాయిలు ఏజ్ అడగకూడదు అని అంటారు కదా, నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతావు కదా, సో నేను అడగను. బాగా క్యాచ్ చేశాను, ఇద్దరు అడిగితే మీరు నన్ను అడుగుతారు. సో మరి అసలు వాటి గురించి మాట్లాడలేదు. ఓకే, సో 5 ఇయర్స్ అంటే ఎవరు, నీకే ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే పేరెంట్స్? యాక్చువల్లీ మా అక్క నేర్చుకునేది. సో తను క్లాస్కి వెళ్తుంటే నేను క్లాస్కి వెళ్ళి విని పడుకునేదాన్ని, మా అమ్మ ఊళ్ళో పడుకునేదాన్ని తను క్లాస్ జరుగుతుంటే. కానీ అలా విని విని ఇంట్లో తను పాడుతుంటే నేను పాడడం స్టార్ట్ చేశానంట. సో అలానే పాడడం స్టార్ట్ చేస్తే సార్ దగ్గర, అదే నేను ఇప్పుడు యాక్చువల్లీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఫస్ట్ జాయిన్ అయ్యా రామచారి సార్ దగ్గర. సో సార్ విని నన్ను జాయిన్ చేయండి అని అంటే అప్పుడు అలా జాయిన్ అయ్యాను, అలా స్టార్ట్ అయ్యింది. అవును, ఇంతకీ మీ అక్క నేర్చుకుందన్నారు? మీ అక్క, మా అక్క యాక్చువల్లీ మోర్ ఇన్ టు డాన్స్. సో తను కూచిపూడి డాన్సర్. సో ఒక డాన్స్, ఒక ఇట్లా పాట, ఇట్లా ఫుల్ ఇలా నువ్వు పాడుతుంటే మీ అక్క నాట్యం చేస్తుంటే రెండు కళ్ళు చాలా అవసరం కదా. ఓకే, సో ఒక డాన్స్, ఒక సింగింగ్ అన్నట్టు. ఇద్దరు ఇద్దరైనా మీ అక్క నువ్వేనా? ఇద్దరమే. ఓకే,
ఓకే సూపర్ మరి ఎప్పుడైనా జరిగిందా మేడం అన్నట్టుగా నువ్వు పాడడం ఆవిడ డాన్స్ టూ పోల్స్ అపార్ట్ గొడవ తప్ప ఏం ఉండదు ఇంట్లో జుట్టులు వీక్కోవడాలు గొడవ పడతాం మేము సో ఇట్లా కామ్గా అలా కూర్చొని పాడుతుంటే తను డాన్స్ చేయడం లాంటివి జరగవు ఓన్లీ అరుచుకోవడాలే జరుగుతుంది అంతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంటే అంతే కదా అంతే ఒక్క దగ్గర నువ్వు నేర్చుకున్న ఫస్ట్ సాంగ్ ఏది ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ ఒక రాముడి పాట గుర్తుందా అసలు పాడమంటే పాడతావా పాడతాను అయితే పాడు ప్లీజ్ ఓకే ఎన్నెన్ని పేర్లతో పిలచిన రామ నీ నామమే మధురం ఎన్నెన్ని పేర్లతో పిలచిన రామ నీ నామమే మధురం ఒక్కసారి పద్మప్రియ మనల్ని ఆ గుడి రాముడి గుడి వరకు ఆ భక్తి వరకు అలా తీసుకెళ్ళిపోయి వదిలేసింది అక్కడి నుంచి దగ్గర వరకు వెళ్ళినట్టుంది కదా అంతే అసలు మ్యామ్ నాకైతే ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఉంది ఇంకా నేను బోల్డ్ అని పాట అయితే పాడించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ మనసులో ఉన్న పాటల్ని నేను అడిగేస్తాను బట్ అంతకంటే ముందర మనం అక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా రెడీగా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం ఏదో ఔషధయుక్తమైన ఆహారాన్ని అందించబోతున్నారు సో అది ఏంటి అనేది కనుక్కుందాం మ్యామ్ ప్లీజ్ చెప్తారా సో ఈ నూతన సంవత్సరం మనమందరం కూడా అధికమైన ఉత్తేజంతో ఉల్లాసంగా అలానే ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి రెసిపీని తయారు చేయబోతున్నాం వావ్ ఆల్రెడీ ఉత్సాహం ఉల్లాసం రెండు ఉన్నాయి మరింత పెంచేసుకుందాము ఏంటి అదే అంజీర్ బర్ఫీ మనం అంజీర్ బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం కాబట్టి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసుకుందాము అంజీర్ ఖర్జూరాలు యాలకులు పిస్తా బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ నెయ్యి సో కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం మరి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూసేద్దాము నేనైతే ఫస్ట్ వెళ్ళి బాణి తీసుకొచ్చేస్తాను సో బాండి కూడా రెడీ చేశాను ఫస్ట్ ఏం చేద్దాం అసలు ఖర్జూరాలను అలానే అంజీర్ని రెండు మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుందాం ఓకే మనం ఒక కప్పు తీసుకున్నాం ఖర్జూరా సో అవంతా కూడా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుందాం ఇది కూడా ఒక కప్పు అంజీర్ కొంచెం వాటర్ అని పోసుకున్న అవసరం లేదా అవసరం లేదు మనం బర్ఫీ లాగా అనుకుంటున్నాం కదా సో ఒకసారి పేస్ట్ చేసేసుకుందాం ఆ తర్వాత అవసరం అయితే కొంచెం ఉడికేటప్పుడు పోసుకోవచ్చు అవునా ఓకే సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఖర్జూరా ఇంకా అంజీని పేస్ట్ చేసుకున్నాం అన్నాం కదా సో ఈ మిశ్రమం ఇలా మంచిగా మనం గ్రైండ్ చేసుకున్నాం ఇలా ఉందన్నమాట ఓకే ఈ పేస్ట్ని మనం ఇలానే ఉంచుకున్నాము ఇప్పుడు మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం ఓకే సో స్టవ్ వెలిగించి తింటామరా డ్రై ఫ్రూట్స్ ఇష్టమా ఓకే సో నెయ్యి వేస్తున్నాను ఇక్కడ మనం నెయ్యి వేసుకున్నాము కాబట్టి మనం ఇక్కడ ఒక కప్పు బాదం పప్పులు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నామండి చిన్న చిన్న పీసెస్గా అలాగే జీడిపప్పులు ఒక హాఫ్ కప్పు పిస్తా ఒక కప్పు అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసి చక్కగా వేగించుకుందాం ఇప్పుడు రామాచారి గారి దగ్గర నేర్చుకొని అంటే ఆయన త్రూ ఒక మూవీలో లైక్ పాడాను అన్నావు కదా కోరస్ లాగా ఇంటికి ఏ మూవీస్లో పాడేవు సో యాక్చువల్లీ తమన్ సార్ దగ్గర ఒక 4-5 మూవీస్కి వర్క్ చేశాను బీజిఎంస్ ఆర్ఆర్ఆర్ఆర్స్కి వర్క్ చేశాను బేసికల్లీ సో అందులో రాధేశ్యామ్ భీమ్లా నాయక్ ఓకే సో అయితే ఇప్పుడు మాకోసం రాధేశ్యామ్ నుంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడొచ్చు కదా నువ్వు కోరస్ ఆర్ఆర్ఆర్ యాక్చువల్లీ ఈ ఆర్ఆర్ చాలా హిట్ అయింది ఆ మూవీలో కృష్ణ కృష్ణ ప్రేమమయి రాధా 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 ప్రేమమయు హరి జీవనే నిధానే నిత్యం రాధే కృష్ణ గతిర్మమ సో రాముడు కృష్ణుడు అయిపోయారు ఇప్పుడు నేను గట్టిగా ఆలోచించాలి నెక్స్ట్ ఎవరి గురించి పాడించాలా అని చెప్పి శివుడి గురించి ఆలోచించాలి సో ఇంకా భక్తి నుంచి బయటకు వచ్చి మనం కొంచెం డిఫరెంట్గా సాంగ్స్ పాడించుకుందాము ఫస్ట్ మనం ఇవి వేగిపోయినాయి బాగా చక్కగా చూడండి డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చేసినాయి ఎలా అయినా సరే తనకి మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలనేది మా ఆలోచన అంతా కూడా తనని కొంచెం ఇదిగా కూడా పెట్టుకోవాలి ఎందుకంటే డ్రై ఫ్రూట్ చూసుకోవాలి ఓకే అరే ఇప్పుడు ఈ మనం ఇట్లా చేసాం కదా ఈ పేస్ట్ లాగా ఇదంతా కూడా డైరెక్ట్ ఇందులో వేసేసుకోవాలన్నమాట వెళ్ళి చేస్తాను అంతే అంటే అది ఎలా వస్తుంది అనేది సెకండరీ
సో ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి. అరే ఇప్పటి వరకు నువ్వు కొంచెం మెలోడీ ఇలా పాడావు కదా, అయితే ఇప్పుడు నేను ఒక సాంగ్ అడుగుతాను. ఇప్పుడు ఏదంతా కాదు, మీరు అదంతా పక్కకు పెట్టండి. మీరు అడుగుతూనే ఉన్నారు, నేను పాడుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఇస్తాను, సరదాగా మీరు ఒక పాట అందుకోండి. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు కూడా పాడాలి. ఓకే, స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతాను. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్ని మరిచిపోయా నీలే నమిలేసి, ఇంటి వాళ్ళకి రంగురంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చరా, వేప చెట్టు ఆకులన్నీ కుమ్మరించినట్టు ఈడకేమో జాతరొచ్చరా, నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా, రాత్రి నిద్రపోని అల్లరే నీదిరా, మూడు వారిపోయిన అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా, నా మనసే నీ వెనక్కి తిరిగినది, నీ మనసే నాకిమ్మని అడిగినది. అమ్మయ్యా చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆనందంలో మనం ఈ స్వీట్ ని ఫస్ట్ ఫినిష్ చేసేద్దాము. మ్యామ్ దీన్ని కంప్లీట్ చేసేద్దాము. ఏంటి ఇది అయిపోయినట్టు కదా, మనం దీన్ని ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. ఓకే, మొత్తం వేసేయన ఇలాచీ పౌడర్. మనకి ఒక స్పూన్ ఉంటుంది అది ఇలాచీ పౌడర్, చక్కగా అదంతా కూడా ఇలా వేసేసుకొని కదా. అరోమా కంటే నువ్వు పాడిన పాటతోటి స్ట్రెస్ అంతా దిగిపోయేటట్టు. థాంక్ యూ సో మచ్ అదైతే నిజమే మ్యామ్, అంత బాగా పాడుతోంది, తన వాయిస్ కూడా చాలా మధురంగా ఉంది. ఎస్, ఇప్పుడు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం కూల్ అయిన తర్వాత మనం ప్లేట్ లో తీసుకొని బఫ్ లాగా కట్ చేసుకుందాం. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని ఏంటో తెలుసా, మనం ఒక ప్లేట్ తీసుకోవాలన్నమాట. ఆ ప్లేట్కి చక్కగా నెయ్యిని అప్లై చేసుకుని దాంట్లో ఇదన్నీ తీసేసుకుందాం. నేను ఈ ప్లేట్ లో చక్కగా నెయ్యి తోటి మంచిగా జస్ట్ చేత్తో అలా అలాగా రాసేస్తే మనకి ప్లేట్ అంతా కూడా మంచిగా పట్టాలి నెయ్యి. సో మనం ఇలా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి స్ట్రెంత్ రావాలి అని మేము ఇలాంటి అద్భుతమైన రెసిపీస్ అన్ని తయారు చేస్తాం. మా అమ్మాయి ఎపిసోడ్ చూసి ఖుషి అయిపోతుంది, ఫుల్ ఖుషి. ఎందుకు నువ్వు పట్టుకున్నందుక. సో ఈ చపాతీ కర్ర కొంచెం నీళ్ళు అంటించేసుకొని మనం ఇలా దీన్ని మెత్తగా ప్రెస్ చేసుకుంటే మంచిగా మనకు బర్ఫీ లాగా ఈజీగా మంచిగా కట్ అవుతుంది. సాఫ్ట్గా అయిపోయింది పైన, చక్కగా ఉంది. ఇది కొంచెం కూల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసేద్దాం. వెయిట్ చేసే సమయాన్ని వృధా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అవును, ఇందాక నుంచి నేను ఒక సాంగ్ 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 అంటున్నాను. ఆ సాంగ్ పాడిపించేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది నాకు. ఈ న్యూ ఇయర్ మరింత ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. సో సమ్మోహనుడా సాంగ్ పాడవా? డన్ డన్ డన్. సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కోరుకోవా, ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా, పచ్చి ప్రాయాలైనా చిలిపే ఊసలాడవచ్చి చెవిటల్లో తెలిసిన దేహం సుగంధాల గాలి పంచి, చూసి 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 కొలువై ఉన్నానే శశివదన, తెరిలి తీసి 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 తొలగించే నా మదన. సమ్మోహనుడా విలవిస్తా నీకే కొంచెం కోరుకోరా, ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా. ఇప్పుడు నాకైతే ఒక విజిల్ కూడా వేయాలండి, కానీ ఉండండి ఒక నిమిషం. మనకి ఒక రెండు మూడు మెలోడీస్ అయిపోయినాయి కదా, ఇంకొక ఫాస్ట్ బీట్, అసలు ఫాస్ట్ బీట్ పడితే ఇంకా బాగుంటుంది కదా, అది కూడా నాకు అయిపోతుంది. అన్ని పాడిపించేస్తే నాకు హ్యాపీనెస్ అయిపోతుంది. అరే ఒక మంచి ఫాస్ట్ బీట్ సినిమా చూపిస్తావా మామ? గల్ల పెట్టి గుంజుతాది దీని సూపే, లొల్లి పెట్టి సంపుతాది దీని నవ్వే, కట్టి లెక్క గుచ్చుతాది దీని సోకే, మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, అయ్యవేని చూడగానే పోయి మీద పాల లెక్క మనసు పొంగబట్టే, దీని బొంగ మూతి సోతూ ఉంటే బొంగ తిన్న కోతి లెక్క సిందులయ్య బొందే వందే. సినిమా చూపిస్తా మావా నీకు, సినిమా చూపిస్తా మావా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తా మావా, మావా సినిమా చూపిస్తా మావా నీకు, సినిమా చూపిస్తా మావా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిస్తా మావా. ఏ కమ్ ఆన్ అన్న, ఏ డ్రీట్ నాకైతే అయిపోయింది అబ్బాయి న్యూ ఇయర్.
అలా గుండెల మొత్తం సాంగ్స్ తో నిండిపోయింది, హ్యాపీనెస్ తో నిండిపోయింది. ఇక్కడ అంజీర్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది, బట్ మనం దీని వాల్యూస్ ఇంకా తెలుసుకోలేదు. ఇది తినే ముందర వాటి విలువలు కూడా తెలుసుకొని తింటే మరింత బాగుంటుంది కదా. సో మ్యామ్ చెప్పరా. సో ఈ అంజీర్ బర్ఫీ అనేది ఈ నూతన సంవత్సరంలో అందరం ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉండడానికి అని అంటున్నాం కదా. అవును. సో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందంటే, మనం ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఇది మన శరీరంలో ఉన్నటువంటి వాతపిత దోషాలను తక్కువ చేస్తుందన్నమాట. అంటే ఎక్కడైనా మనకి హైపర్ అసిడిటీ కానివ్వండి, లేకపోతే వాతం వల్ల వచ్చేటువంటి వేరియస్ డిసార్డర్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఇలాంటి అంటే అంజీర్ ఇంకా ఖర్జూర కాంబినేషన్ చేసుకున్నటువంటి ఈ రెసిపీ మనకి బాగా ఉపయోగపడుతుంది. మనకి నరాల బలహీనత నుంచి వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా మనకి తగ్గుముఖం పడతాయి. అందుకనే కనీసం ఈ అంజీర్ బర్ఫీని మనం అట్లీస్ట్ వారానికి ఒకసారి కూడా తీసుకోవచ్చు. అండ్ మనం ఇది షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఖర్జూరంలో ఉన్నటువంటి షుగర్, ఖర్జూరం ఉన్నది కదా, సో అది మనకి బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే బాగా హెల్ప్ఫుల్గా. మిగతా వారందరూ చక్కగా ఎలా అయినా తీసుకోవచ్చు, 1-2 పీసెస్ పరంగా కూడా తీసేసుకోవచ్చు. డౌట్ ఉందా, నువ్వు ఎన్ని పీసెస్ తీసుకుందాం అనుకుంటున్నా? చిన్నపిల్లలు తర్వాత మహిళలకి చాలా ఇంపార్టెంట్. ఇది రోజుకు ఒక బర్ఫీ చెప్పున యవ్వనంలో ఉన్నటువంటి మహిళలు, అంటే ఏజ్లో ఉన్న మహిళలు అయినా కానీ దీన్ని తీసుకున్నట్లయితే మనకి శరీరంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి, అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఓకే, సూపర్. సో ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ అంజీర్ అనేది ఫిగ్ అని చెప్తున్నాం కదా, మనకి దొరికేది ఈ అంజీర్ పేస్ట్ తోటే మనం ఒకవేళ ఎక్కడైనా వాపులు అలాంటివి ఉన్నా కూడా లోకల్ అప్లికేషన్గా కూడా పనిచేస్తాయి. అంటే సో మనం ఇంటర్నల్గా వాడుకున్న దానికి చాలా బెనిఫిట్స్ ఉంటే, మనం ఎక్స్టర్నల్గా స్కిన్ డిసార్డర్స్ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని రాసుకోవచ్చు. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇంకా చాలా విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంది. సో మన కంటి చూపు కూడా చాలా మెరుగుగా ఉంటుంది, అలానే మనం మన చర్మము అలానే ముఖం కాంతివంతంగా ఉంటుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి అంజీర్ బర్ఫీని ఈ నూతన సంవత్సరం అందరూ తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి, మీ ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుకోండి. ఎస్. సో ఎలాగో న్యూ ఇయర్ రిజల్యూషన్ వచ్చేసి నేను ఇయర్ హెల్త్ కేర్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, కాబట్టి మేము ముందుగానే దాన్ని గ్రహించి ఇలాంటి ఒక అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే బర్ఫీ తయారు చేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఎన్ని ఇమ్మంటావు? ఈ ప్లేట్ మొత్తం ఇచ్చేద్దాం పద్మ. అవునా? లేదు, మీరు కూడా షేర్ చేసుకోండి. సో రోజుకి ఒకటి నువ్వు ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకొని తినాలి. ఓకే, అదే న్యూ ఇయర్ రిజల్యూషన్. ఓకే, ఫస్ట్ గెస్ట్కి, మన పద్మప్రియకి అంత బాగా పాటలు పాడినందుకు. సో ఇది నరిష్మెంట్ కూడా చేస్తుంది. మనం ఇందాక చెప్పుకోవడానికి ఒక మిస్ అయింది, బల్యం అలానే తర్పణం, అంటే మన గొంతుకి కూడా తర్పణం కలిగిస్తుంది అనమాట. అంటే అన్ని ధాతువులను కూడా సంతృప్తి చేస్తుంది. సో పద్మప్రియ కూడా ఇది బాగా ఇది ఎక్సర్సైజ్ అయింది కాబట్టి. సో మీరు కూడా చాలాసేపు మాట్లాడారు కాబట్టి మీకు కూడా బలం చేకూరడానికి మీరు కూడా ఒకటి తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా కుమారి చేతులతో చేసింది కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంది. సో వీళ్ళిద్దరూ చెప్పేసారు బాగుందని. అఫ్కోర్స్ నేను తయారు చేసిన రెసిపీ నేను టేస్ట్ చేసి చెప్తానబ్బా. చిన్న పీస్ తీసుకున్నాను, తర్వాత తింటా మొత్తం. చక్కగా మధ్య మధ్యలో పీసెస్ కూడా, అంటే మనము బ్లెండ్ చేసాం కాబట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం మధ్య మధ్యలో ఆ ఖర్జూర ఆ పీసెస్ అంజీర్ పీసెస్ తగులుతూ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యమా అంటే యమా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేసేసేయచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అంజీర్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అంజీర్, ఖర్జూరాలు, యాలకులు, పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. అంజీర్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు అంజీర్, 1 కప్పు ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ముందుగా 1 కప్పు బాదం ముక్కలు, 1/2 కప్పు జీడిపప్పు,
ఒక కప్పు పిస్తా పప్పు ఒక కప్పు కిస్మిస్ వేసి కొద్దిగా వేగించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరా అంజీర్ మిశ్రమం వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత యాలకుల పొడి కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి ప్లేట్ లో మిశ్రమాన్ని వేసుకొని మిశ్రమం చల్లారాక ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే నరాల బలహీనతను తగ్గించి శరీరానికి ఐరన్ ని అందించే న్యూ ఇయర్ స్పెషల్ అంజీర్ బర్ఫీ రెడీ చూసారు కదా మీరు కూడా ఈ న్యూ ఇయర్ కి ఇలాగే మంచి ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీ తయారు చేసుకొని తీసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా బలంగా ఉండండి వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని ఔషధయుక్తమైన వంటలతో మేము మీ ముందు ఉంటాం మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్